తలకి? ఓ, ఆ రోజు పెంకులు మూసి దిగేప్పుడు స్లిప్ అయి కింద పడ్డారు. దట్స్ నథింగ్. ఎక్కడికి వెళ్దాం? లా మెరిడియన్ కాఫీ షాప్, డాన్ పెప్పే మెక్సికన్ రెస్టారెంట్, ఆర్ డు యు వాంట్ ద బూగీ అట్ ద డబుల్ అండ్ డిస్కో టెక్? మీ కాలేజ్ కి వెళ్ళాలి. హే మాంటి, వి ఆర్ సపోజ్డ్ టు బి ఇన్ లవ్. లెట్స్ గో టు సమ్ ప్లేస్ అండ్ డు యో యో మ్యాన్. నేను రాను. వై? మీరెవరు? ఏయ్, ఏంటి ఉన్నట్టుండి? ఐ యామ్ రేమో, ద రాంప్ వాక్ మోడల్. రేమో మీ పేరు అంతే. సడన్ గా వస్తారు, సడన్ గా మాయమైపోతారు. మీరెవరు? ఏ ఊరు? అడ్రస్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవేవీ నాకు తెలీదు. నాంటి, లవ్ డిక్లేర్ చేశాం కదా, ఇంకేమిటి? బ్లా బ్లా బ్లా. మీ అప్రోచ్ నాకు నచ్చింది. మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే, నా ఫ్యూచర్ మీరేనే అనుకున్నప్పుడు తొందర పడుతున్నాను అనిపిస్తోంది. నేను అనుమానిస్తున్నావా? అబ్బే, అది కాదు. కొంతకాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని. నన్ను నమ్మలేదు కదా? ఏమైంది రేమో? రేమో, ఎందుకే గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. రేమో, భయంగా ఉంది రేమో, వెళ్ళకూడవద్దు. నార్మల్ గా మాట్లాడు. నీ అపరిచితుణ్ణి, ఇది నీ జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి క్షణం. You sheesh me! Nanny, you got to get off this plane! It's dangerous! Nanny! Mother, there's a time label! What are you talking about? I'm not going to die! I'm not going to die! Oh, God! తప్పు చేసిన వాళ్ళెవ్వరు? అపరిచితుడికి తప్పించుకోలేరు. నాదే నాదే, వెళ్ళిపో. వాడు దుర్మార్గుడు, వాడిని చంపకుండా వదలదు. వెళ్ళిపో. తను చావబోయేది కాపాడడానికి ప్రయత్నిస్తే చంపేస్తాను. ఏంట్రా నాండీ క్యాండీ అని హక్కు Thank you.
ఎందుకురా అమ్మాయి తరుగుతున్నావు? రాయ్ కొట్టావు, అడిగేది నిన్నేరా, కొట్టానంటే. Thank you.
చావడాయ్. మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షల అబద్ధం చెప్పిన పాపానికి రావు రావు. 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? రాము కదా, రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు. చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్, టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి, అప్సెట్ అవుతాను. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడేమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కళ్ళు తెరి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్ లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి, నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి, రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువు ఎక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5, 4, 3, 2, 1 రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతివేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్. 10. విద్య. విద్య ఎవరు? చెల్లెలు. లాలీ లాలో, లాలీ లాలో.
మహా తెలివైంది. తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నావు. జోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయి కళల్లో సంప్రదాయాల్లో గొప్పది ఇండియా. ప్రేమలో మానవత్వంలో ఉన్నతమైనది ఇండియా. ఏం లేదని ఈ దేశంలో. ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. హలో, ఇక్కడ నెహ్రూ నగర్ 3వ క్రాస్ రోడ్ లో కరెంటు తీగ తెగి వేలాడుతోంది. లైన్ మ్యాన్ టీ దాడాకెళ్ళాడు, రాగానే చెప్తాను. రెండే బ్రాండ్ ఉన్నాయి, 180 రూపాయలు. ఏందయ్యా ఇది, మహా దారుణంగా ఉంది. ఈ రోజు వ్యాపారమే చేయకూడదు, రిస్క్ తో పనాయే. వద్దండి మానయ్య. సరే సరే ఇవ్వబోయా. అక్కడ ఉన్న పూలకోట్లో ఉంది, తీసుకో. తీసుకో. సార్ ఇవాళ కొట్టు లీవు కదా సార్. ఊరికి యాక్ట్ చేయకరా, ఊసేసి పూలకోట్లో బ్లాక్ లాంబడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తీ. గాంధీ జయంతికి అందరికీ లీవ్ ఇస్తారు, మాకు మాత్రం ఇవ్వను అంటారు. అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు, 5 నిమిషాలకు ఒక ఫోను, కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అది ప్రాణాలు చేస్తున్నారు. లైన్మెన్ వచ్చాడా లేదా? తీగ తీగ వేలాడుతుందండి, ఎవరికైనా తగిలితే చచ్చిపో. హలో, చుట్టూ తిరగలతలే. ఏళ్ళు యువరాలు చచ్చిపోయే వయసా, దాని సాగు కారకులైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి. వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పాఠశారది? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ముందు ఆ లైన్ మ్యాన్ ని. కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొట్టు కూర్చున్నాడు. గాంధీ జయంతి రోజున కొట్టు ముయ్యకుండా బ్లాక్ లో బ్రాంది అమ్మిన కొట్టు వాడిని, లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీసు వాడిని, నో ఎంట్రీలో వెళ్లిన రిక్షావాడిని, ఆ రోడ్డును గుంటలు గోతులు పడేంత అధ్వానంగా వేసిన కాంట్రాక్టర్ని, అక్కడ నీళ్లు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్, అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ ని, కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని, తెగిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లను తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని, అది అప్రూవ్ చేసిన అధికారిని, అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ ని. యువర్ ఆనర్, వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ని అరెస్ట్ చేసి లోపలేయాలన్నట్టుంది. ఇది నవ్వాల్సిన విషయం కాదండి, అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అంత మందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని చావుకి కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి. ఎవరిబడి షుడ్ బి పనిష్డ్. ఇది అసలు కేసే కాదు, విపత్తు. ఉరుమునో పిడుగునో తుఫానో మిత్రులు పాదసారదో నేనో మీరు ఎవరో ఆపలేం. ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఈయన ప్రతీకైనా తెగి తీరుతుంది. వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణ దేవునికి వస్తామని పంపుతాం. మీరు నిర్లక్ష్యంగా మాట్లాడకండి మిస్టర్ విశ్వనాథ్. బంగారం లాంటి నా బిడ్డని ఈ నిర్లక్ష్యం ఎప్పుడో పెట్టుకుని. మిస్టర్ పాదసారది, మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ ట్రాజెడీ.
ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు. ఇది ఎవరూ ఎదురు చూడని విపత్తు. దీనికోసం ప్రత్యేకించి ఎవరిని శిక్షించలేము. కేస్ డిస్మిస్డ్.